హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ట్రైన్ ఏదైనా స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు ఆ ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా లోకో పైలట్ ట్రైన్ని స్టార్ట్ చేయడు. స్టార్ట్ చేసే ముందు గ్రీన్ ఫ్లాగ్ని గార్డ్ వైపు చూపిస్తారు. గార్డ్ కూడా గ్రీన్ ఫ్లాగ్ చూపించిన తర్వాతే ట్రైన్ అనేది ముందుకి కదులుతుంది. అదెందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫ్లాగ్ చూపించడంని రైల్వే భాషలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ రైట్ సిగ్నల్స్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే ట్రైన్లో గార్డ్ ఉన్నట్టు అండ్ తన సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేనట్టు గ్రీన్ ఫ్లాగ్ని చూపిస్తారు. అలానే అదే సమయంలో స్టేషన్ మాస్టర్ లేదా పాయింట్స్మెన్ కూడా గ్రీన్ ఫ్లాగ్ని ప్లాట్ఫామ్ మీదకు వచ్చి చూపిస్తారు. దీని అర్థం వచ్చేసి ట్రైన్ కండిషన్ కూడా బాగానే ఉందని. సో ఇలా ఆల్ రైట్ అని ఫ్లాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక మాత్రమే లోకో పైలట్ ట్రైన్ని ముందుకి కదిలిస్తారు. ఒకవేళ గార్డ్ ఎక్స్చేంజ్ ఇవ్వకపోతే లోకో పైలట్ ట్రైన్ని ఎట్టి పరిస్థితిలో స్టార్ట్ చేయరు. ఇది ఒకవేళ మీరు గమనించకపోతే ఈసారి ట్రావెల్ చేసినప్పుడు చూడండి. సో ఇది ఈ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బై బై.